తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న పరిస్థితి ఖాతాలు ఫ్రీజ్ చేశారని ఇటీవల ఇల్లందులో యూబీఐ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు ఖాతా బంద్ హోల్డ్ లో ఇరవై లక్షల మంది రైతుల అకౌంట్లు పంట రుణాల బకాయితో నిలిపివేసిన బ్యాంకులు ప్రభుత్వం మాఫీ చేస్తున్న అనదాత నిరీక్షణ నాలుగు నెలల నుంచి ఆ ఊసే మరిచిన సర్కారు అసలుకు వడ్డీతో తలకు మంచిన భారంగా రుణం రైతు బంధు నిధులను పట్టుకుంటున్న బ్యాంకర్లు ఇళ్లకు నోటీసులు పంపుతూ వేధింపులు ఇది ఇది ఇవ్వాల్సి మీరు పోరు చేయాల్సింది ఎక్కడ తెలుసా ఇంకో కేటీఆర్ మీ పోరు ఈ ప్రతిపక్షం మీద కాదు ఇంకో ఇక్కడ చేయాలి బ్యాంకుల మీద ఏం చేస్తున్నారట బ్యాంకులు చూడు ఇగో రైతు బంధు నిధులను పట్టుకుంటున్న బ్యాంకర్లు ఎందుకు మీరు రుణమాఫీ చేస్తున్నారు కదా ఆ రుణమాఫీ చేయని కారణంగా మీరు చేసేటువంటి పనులకి రైతు బంధు వాళ్ళు పట్టుకుంటారు ఇది మీరు ఇక్కడ పోర్ చేయాలి ఏమని చేయాలి కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో అంటే ఇంకో పలానా ఇది జరుగుతుంది కదా ఇదంతా మొత్తం మీరు క్లియర్ చేయాలి మీరు పోర్ చేయాలి ఇక్కడ బ్యాంకుల మీద ఇంకా బోనభాగ్యనగరం హైదరాబాద్లో భక్తులతో పోటెత్తిన ఆలయాలు అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు ప్రముఖులు బోనాలకు ప్రభుత్వం పిలవలేదు ఆఖరికి వస్తే ఉన్న జోగిని చెప్పిన మాటలు ఎక్కడ అంటే సికింద్రాబాద్ అమ్మవారి దగ్గర అక్కడ రంగం పాడిన తర్వాత రంగం భవిష్యమా అని చెప్తున్న తరుణంలో నన్ను మోసం చేసిన తరహా అమ్మవారు మాట్లాడుకు వచ్చింది ఏకంగా దేవుణ్ణి మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది ఇక కాంగ్రెస్ గ్రాఫ్ కాస్త పెరిగింది అయినా ఆ పార్టీ బీఆర్ఎస్కు పోటీ కాదు కుమ్ములాటలతో కమలం కనుమరుగు రాష్ట్రంలో మూడోసారి మాదే అధికారం ఇరవై శాతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత దళిత బంధు అందరికీ ఎందుకంటే అందకుంటే ఇబ్బందే వెళ్ళి డిస్టర్బ్ చేయాలని లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది అవినీతిపై జగన్ మాట్లాడితే నవ్వొస్తుంది ఓపెన్ హార్ట్ విత్ తారికేలో కడియం శ్రీహరి ఇక ఢిల్లీ అయితే మొన్న ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మాట్లాడుతూ ఏమంటాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అట మరి కడియం శ్రీహరి ఎవరు మనిషి కేసీఆర్ ఎవరు మనిషి అసలు కేటీఆర్ అని పేరు ఎడికెళ్ళి వచ్చింది కేటీఆర్ అంటే ఏంటిది కేటీఆర్ అంటే ఏంటిది తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు తర్వాత మైనంపల్లి హనుమంతరావు ఎవరు మల్లారెడ్డి ఎవరు ఎర్రబెల్ దయాకర్ రావు ఎవరు వీళ్ళందరూ ఎవరు ఎడికెళ్ళు వీళ్ళందరూ చంద్రబాబు మనుషులు కాదా అసలు చంద్రబాబు వర్గం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నది అసలైన శిశులైనటువంటి టీఆర్ఎస్ ఎన్టీఆర్ వర్గం మొత్తం మన చంద్రబాబు నాయుడు వర్గం మొత్తం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది అది మర్చిపోయి ఎర్రబల్ దయాకర్ రావు అంటాడు ఒక చంద్రబాబు మనిషిని చెప్పి నువ్వు వేడికెళ్ళి వచ్చినవే నువ్వు వేడికెళ్ళి వచ్చినావు అసలు నీకు ఆ రాజకీయంగా భవిష్యత్తు ఉందంటే వేడికెళ్ళి వచ్చినావు నువ్వు ఇంకా ఢిల్లీ ఆర్డినెన్స్కు మేము వ్యతిరేకం పార్లమెంట్లో మద్దతు ఇచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీ విపక్షాల భేటీ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ప్రకటన ఫలించిన నితీష్ మమతా దౌత్యం స్వాగతించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేడు విపక్షాల సమావేశానికి హాజరు నేడు రేపు విపక్షాల మళ్లీ భేటీ బెంగళూరుకు ఎనభై మంది నేతలు సాయంత్రం విందు సమావేశం రేపు ఐక్య కూటమిపై విస్తృత చర్చ కొత్త కూటమి పేరుపై ప్రకటన లోక్సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఖరారు ఇక జీవో యాభై తొమ్మిది పెద్దలకే అవి అది పేదల కోసం తెచ్చిన జీవో కాదు ఎంపీ కేకే పిల్లలకు పది కోట్లకు బదులుగా ఐదు పాయింట్ ఐదు లక్షలకే క్రమబద్ధీకరించడం కుట్ర ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉండొచ్చు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ధ్వజం ఇక కబ్జాలు కమిషన్ బీఆర్ఎస్ కు పేటెంట్ మోస్తరు నేతలు ఇంత ఆక్రమణకు పాల్పడితే దొరల కబ్జా ఎన్ని వేల కోట్లు అంటున్నారు ప్రవీణ్ కుమార్ ఇక కేకలపై కేకేలపై ఆంధ్రజ్యోతి కథనం ప్రకంపనలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అధికార బీఆర్ఎస్ నేతల విస్మయం ఇక పన్నెండు వేల సీట్ల మిగులు కన్వీనర్ కోటాలో మొత్తం ఎనభై రెండు వేల సీట్లు కౌన్సిలింగ్లో లో డెబ్బై వేల సీట్ల కేటాయింపు కంప్యూటర్ సైన్స్ లో తొంభై నాలుగు శాతం భర్తీ సివిల్ మెకానికల్ విభాగాలపై అనాసక్తి ఫీజు చెల్లింపునకు ఇరవై రెండు గడవు ఇక పోడు పట్టాల పునః పరిశీలన అనర్హులకు అందని అందాయన్న ఆరోపణల వల్లే గిరిజనేతరులు సర్కారు ఉద్యోగులకు నిర్మల్ మహబాబాద్ ఉదాంతాలు తక్షణం అప్రమత్తమైన అధికార రూపాల చోట్ల ఒకే భూముల ఒకే భూమికి రెండు దరఖాస్తులు రెండోసారి పట్టాలు ఇచ్చిన యంత్రాంగం తొంభై శాతం పూర్తయిన పట్టాల పంపిణీ అర్హులకు రైతు బంధు వర్తించేలా చర్యలు ఇక్కడ చూడరిగా నా ఫోటో చిన్నగా ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించవా బీఆర్ఎస్ కార్యకర్త అతడి తండ్రిపై ఎమ్మెల్యే మాగంటి గోపన గోపీనాథ్ దాడి ఎమ్మెల్యేపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు వివాదానికి కారణమైన ఫ్లెక్సీ ఇదే ఏం చేసినాక రావుల శ్రీధర్ రెడ్డి ఇక్కడ మాగంటి గోపినాథ్ ఫోటో బాగా చిన్నగా వేసిండు ఇక్కడ మన పోలీస్ స్టేషన్ లాగా దొంగల ఉన్నట్టు చిన్నగా వేసిండు అట్లా వేయడం కారణంగా ఏం చేసిండే బీఆర్ఎస్ కార్యకర్త అతడి తండ్రి ఇద్దరిపై మాగంటి గోపీనాథ్ దాడి చేసిండట ఫ్లెక్సీల కోసం కొట్లాడతారా ఈ అమ్మ సిగ్గుపాడు కానీ ఎక్కడ లేదు ఇది యాభై రూపాయలు పెడితే ఫ్లెక్సీ వేయించుకుంటు వస్తుంది అసలు ఫ్లెక్సీలే వద్దన్నాడు మీ కేటీఆర్ అన్న ఏమన్నాడు అసలు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ వాడతారా ప్లా ప్లాస్టిక్ వాడొద్దు మొత్తం స్వచ్ఛ తెలంగాణ చేయాలి ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దన్న నువ్వు ఇట్లా వాడుతుంటే ఏమవుతుంది ఏం కథ ఈ ఫ్లెక్సీ కోసం కొడతావా చీ చీ చీచీ దౌర్భాగ్యం పాడు కానీ ఉండగానే ఈ కార్యకర్త ఎవరో కానీ ఇక నువ్వు వెళ్ళి వచ్చిందే కావాల పాటలకు కానీ ఫ్లెక్సీ కోసం కొట్టినట్టు ఎంత హీనం ఎంత దౌర్భాగ్యం అది రావుల శ్రీధర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ అండ్ మౌలిక వస్తువుల శాఖకు సంబంధించి చైర్మన్గా ఉంటే ఆయన ఫ్లెక్సీ ఎవరో కార్యకర్త అయితే ఈ ఫ్లెక్సీ స్థావుబాయి అని చెప్పి ఆయన మీద దాడి చేసిండట ఇక పాతబస్త మెట్రోకు మోక్షం ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గం అలైన్మెంట్ కరారు కిలోమీటర్కి ఒకటి చొప్పున ఐదు స్టేషన్లు భూసేకరణకు అధికారుల సమాయత్తం ఇంకా వెలుగు విషయానికి వస్తే